అందరికీ నమస్కారం. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా నిన్నటి దినమున మన 84 ఇయర్స్ పెద్ద ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు. ఒక మాట పూర్వం నుంచి వస్తుండే ఒక మాట చెప్తాను, పుల్లరి అని ఒక మాట చెప్పి ఆ పుల్లరి ద్వారా ఒక గ్రామ కమిటీని ఏర్పరిచి వాళ్ళు రాబడుతున్నారు అంటాం. పుల్లరి అంటే తెలుసా పెద్దయినా? రాజుల కాలంలో యుద్ధాలు జరిగినాయి పెద్దయినా పుల్లరి గురించి తెలుసుకో. తెలియకపోతే చరిత్ర బుక్కులు ఉంటాయి, ఆ బుక్కులు కూడా దొరకకపోతే ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే పుల్లరి గురించి వస్తుంది. పుల్లరి అంటే ఈ ఇప్పుడు జనవరి మాసం, ఈ మాసం కానీ జనవరి ఫిబ్రవరిలో వచ్చిన పంటనంతా కోసుకొని కోసుకున్న తర్వాత కొయ్యకాళ్ళు ఇవన్నీ ఉంటాయి, ఆ ఎండినేదంతా ఉంటుంది. అప్పుడు గొల్లోళ్ళని పిలిచి అప్పుడు వేలం పెట్టేవాళ్ళు, దాన్ని మాత్రమే పుల్లరి అంటారు. అప్పుడు ఆ డబ్బును గ్రామానికి ఉపయోగిస్తారు. ఈ విధంగా ఏ ఊర్లో ఏరు పోతూ ఉంటే, ఏ ఊర్లో నదులు పోతూ ఉంటే ఆ నదుల్లో ఉండే ఇసుకను, లేకపోతే వాళ్ళ ఊరి పక్కలో ఉండే కొండల్లో ఉండే ఎర్రచందనాన్ని టేకును అమ్ముకునేదానికి పుల్లరి లేదు పెద్దాయన. పుల్లరి అంటే చేలల్లో ఉండే కొయ్యకాళ్ళు మేపుకోనికి, అదే దాన్ని పుల్లరి అంటారు. ముందు పుల్లరి గురించి కనుక్కొని నువ్వు స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఇంకా ఆ నది గురించి మాట్లాడతాం. నదిలో ఇసుక రాబడుతున్నాం, రాబడుతున్నా అని గట్టిగా చెప్తాడావే, ఏం నువ్వు ఒక్కడివే నీతిమంతుడివే? మన నియోజకవర్గంలో చౌడూరు మొదలుకుంటే పెన్నా నది కల్లూరు వరకు ఉంది. ఆ ఊర్లో లీడర్లు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. వాళ్ళు కూడా గ్రామాభివృద్ధి కానీ ట్రాక్టర్లతో పోయే ఇసుక కానీ ఇంకొక దానికి కానీ లెక్క రాబడితే న్యాయమా? శంకరాపురం ఉంది, రామాపురం ఉంది, ఇదే విధంగానే దొరసానపల్లెకు ఉంది, మా రామేశ్వరానికి ఉంది, పక్కపోతే సోమరారుపల్లెకు వస్తుంది, నంగనూరు పల్లెకు వస్తుంది, కల్లూరుకు వస్తుంది, కుందు నది వచ్చేసి నీ ఊరికి వచ్చాది, పోతే వెలవలికి వచ్చాది, తొండలి దిన్నెకు వచ్చాది. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా గ్రామాలు వస్తాయి. ఎన్ని అన్ని గ్రామాలలో కూడా పెద్ద మనుషులు పెట్టుకొని లెక్కలు రాబడితే ఊరికి ఉంటారా? ఎట్లా ఊరికి ఉంటారు పెద్దయినా? నువ్వు ఊరికి ఉంటావా? నీ గ్రామంలో నువ్వు రాబడుతుంటావు కాబట్టి నీతిది. అదే పని మా గ్రామాలలో మిగతా నాయకులు రాబడితే అవినీతి అని చూపిస్తావు. నీ వీపు నీకు కనరాదు, వేరే వాళ్ళ వీపు పెద్దగా కనస్తుంది. నీకు ఇట్లా ఉండాయి, అట్లా ఉండాయి, ఇట్లా ఉండాయి అని చెప్తావు. ఇక్కడ మొదలుకొని ఎంఆర్ఓకు మొదలుకొని ఎక్కడికి పెడతావు పెద్ద ఆయన పిటిషన్? కలెక్టర్కు, ప్రిన్సిపల్ సెక్రటరీ, సిఎస్ కూడా పెడతావు, చీఫ్ సెక్రటరీకి కూడా పెడతావు ఈ అధికారుల పైన. ఈ విధంగా లెక్క రాబడతా ఉంటే ఎందుకు ఊరికి ఉన్నారు వీళ్ళంతా? ఈ అధికారులు కుమ్మక్కైనారని పెడతావు పిటిషన్, వాళ్ళని సంఖ నాకిస్తావు. నువ్వు రాబడుతున్నావు కాబట్టి నీతి. ఎంత అన్యాయంగా చెప్తావంటే నువ్వే నీతిమంతుని పోయినట్టు, నువ్వే అంత అన్నట్టు. నాగసానపల్లి ఉంది, ఓలంకొండలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఓ పెద్ద మనుషులు పెట్టుకుంటారు, ఒక 5 మందినో 10 మందినో ఊర్లో. ఎర్రచందనం ఉంటుంది, టేక్ ఉంటుంది ఓలంకొండల్లో, నాగసానపల్లి ఈ ఏరియాలలో. వాళ్ళు కూడా ఈ విధంగా కొట్టుకొని పోవచ్చా పెద్దయినా? ఆ కొండలో ఉండే ఎర్రచంద్రాన్ని టేకును కొట్టుకొని పోవచ్చా? ఈ విధంగా 30 రూపాయలు చలానాలు చూపించి, 300 రూపాయలు చలానాలు చూపించి ఎక్కడొస్తారు పెద్దయినా? ఈ సహజ వనరులు అవి గవర్నమెంట్కు సంబంధించేటి, నీ ఊరికి సంబంధించిందో నా ఊరికి సంబంధించిందో కాదు. మేము చేసే దందా అంటావు, నువ్వు చేసే ఏంది? అసలు ఇది కాదు పెద్దయినా, ఆ 70 లక్షలు 60 లక్షలు కాదు నువ్వు చేయాల్సింది. నీ సొంత లెక్క నువ్వు జమీందార్ల బిడ్డలు అంటున్నావే, జమీందార్ బిడ్డ 200 ఏళ్ళ నుంచి 200 ఎకరాలు ఉంది అంటున్నావు నువ్వు. జమీందార్ బిడ్డవే అయితే
ఈ 70,000 70,00,000 30,00,000 రాబట్టి అభివృద్ధి చేసేది కాదు పెద్ద ఆయన నీ ఊరును ఈ నియోజకవర్గాన్ని. ఊరికి ఒక 10,00,000 20,00,000 ఇయ్యి, ప్రతి ఊరికి చర్చికి ఇయ్యి, దేవాలయాలకి ఇయ్యి, మనిషి ఇబ్బందులు పడితే ఇయ్యి, ఇవన్నీ లేవు, అవన్నీ ఇయ్యం. అట్లాంటిచ్చే ఏదైనా చూడు, ఆడ లెక్క వచ్చిన దాంతో నేను అభివృద్ధి చేసిన ఊరు అంటావు. నువ్వు చేసేదేముంది, అందరు చేస్తారు, మేము కూడా రామేశ్వరంలో పెట్టచ్చు. నీ 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 ఊర్లో పోయే ట్రాక్టర్ల కంటే మా ఊళ్ళో ఎక్కువ పోతాయి, మేము కూడా మీరు తోలని రాని అని చెప్తే చలానాలు ఇచ్చి రసీదులు ఇచ్చి తోలు అంటే కుప్పలు దెబ్బలు పోతాయి. అయినా పని చేయలే మేము, ఎవరు ఏ లీడర్ కూడా చేయలే, ఏ పెద్ద మనిషి కూడా చేయలే. వైఎస్ఆర్ ఓడు కావచ్చు, టీడీపీ ఓడు కావచ్చు, సిపిఎం ఓడు కావచ్చు, ఎక్కడ ఏ ఏ ఊర్లో కూడా ఈ విధంగా ఏ పెద్ద మనుషులు చేయలే. మీ ఊర్లో ఒకరే కాదు నీతిమంతులు లేదు, అన్ని ఊర్లలో అందరూ నీతిమంతులే. అసలు ఏ విధంగా నువ్వు రాబడతావు ఇది పుల్లరికి అర్థముగా తెలుసా? తెలుసుకో తెలుసుకో పెద్దయినా, ఎట్లా నువ్వు ఇట్లా? అందుకే నీకు 84 ఇయర్స్ వచ్చినాయి, నీకు అర్థం కావడంలే. ఇంకొకటి, మా ఎమ్మెల్యే బతకలేక ప్రొద్దుటూరుకు వలస వచ్చినాడు అనేవు, చాలా పెద్ద తప్పుడు మాట పెద్ద. ఆయన వలస లేక కాదు, బతకలేక కాదు వలస వచ్చింది, చదువుకోనికి వచ్చినాడు ప్రొద్దుటూరుకు, మా ఇంటికే వచ్చింది. మా నాయన చెల్లెలను ఆ ఊరికి ఇచ్చినాం పైడిపల్లెకు. నువ్వు భూస్వామికి 200 ఎకరాలు అంటున్నావు, ముందు మా గురించి చెప్పి, మా అంటే మేము పిల్లనిచ్చినాం పైడిపల్లెకు, మేము ఎంత ఆస్తి పరులమో తెలుసుకొని ఆ తర్వాత మేము ఆస్తి పరులమైనప్పుడు అవతల పిల్లనిచ్చినప్పుడు వాళ్ళు కూడా అంతే ఆస్తి పరులు ఉండేటప్పుడే ఇస్తారు ఎక్కడైనా, అంతే కదా పెద్ద. ఆ కాలంలో మేము మా ఆస్తి ఏంది, నీకుండేది 200 ఎకరాలు అని చెప్తున్నావు, అది 200 ఎకరాల 20 ఎకరాల మళ్ళా మా ఓబులు నిన్న చెప్పచ్చు చెప్తాడు, ఎప్పుడోసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు. ఒక్క మాకు రామేశ్వరం మొదలుకుంటే 1 టౌన్ వరకు మాదే పెద్ద. నువ్వు చెప్తుంటావే, నిన్న ఏం చెప్పినావు, నీ పక్కన మీ బావ అంటుంటావే అతన్ని అడుగు నా గురించి అని చెప్పినావు నువ్వు మా ఎమ్మెల్యేని. నేను చెప్తున్నా నీకు, మా ఊర్లో రామేశ్వరంలో నిన్ను మామా అంటారు, వాళ్ళని అడుగు మా గురించి, మా ఆస్తులు మా పాస్తులు ఏంది అనేది. రామేశ్వరం మొదలుకుంటే 1 టౌన్ వరకు మాయే పుల్లారెడ్డి గారి భూములు అని, ఏటవుతల మాయే, మున్సాందేవులం బ్యాక్ సైడ్ మావే, 100 ఎకరాలు పెద్ద. ఆయన ఎక్కడ రామేశ్వరం అనుకొని చుట్టుపక్కల ఈ నుంచి ఒక 20 కిలోమీటర్లు బూర్దెపాడు అనేది ఉంది, తెలుసో తెలుదో పెద్ద. ఆయన అప్పుడు మన నియోజకవర్గంలోనే అన్నది చేపాడు మండలం బూర్దెపాడు, ఆడనే 300 ఎకరాలు ఎంత పెద్ద ఆయన, 300 ఎకరాలు ఉన్నది పెద్ద ఆయన. మాకు నువ్వు 200 ఎకరాలకే పెద్ద భూస్వామి అంటే మేము ఇవన్నీ ఎప్పుడు చెప్పుకోలే. అంటే ఎమ్మెల్యే గారికి తిననీకి లేక ప్రొద్దుటూరు వలస వచ్చినాడని చెప్తే చెప్తానా పెద్ద ఆయన, మా ఇంటికే వచ్చింది ఎమ్మెల్యే గారు, ఆయన చదువుకోనికి వచ్చినాడు, వాళ్ళ అక్క మా ఇంట్లోనే చదువుకుంది ఎమ్మెల్యే గారు, వాళ్ళ అక్క, వాళ్ళ అన్న ఎమ్మెల్యే గారు, ముగ్గురు మా ఇంట్లోనే చదువుకుంది. మూడో తరగతిలో వాళ్ళ అక్క వచ్చింది, 5వ తరగతిలో ఎమ్మెల్యే వచ్చినాడు, 7వ తరగతిలో కిరణ్ వచ్చినాడు, ముగ్గురు మా ఇంట్లోనే చదువుకున్నారు. మేము పిల్లని ఆ ఊరికి ఇచ్చినాము పైడిపల్లె కంటే మేము మా ఆస్తుపాస్తులు ఇంత పెట్టుకొని, వాళ్ళు కూడా పెద్ద కుటుంబం వాళ్ళది, వాళ్ళ ఇల్లే ఒక 1/2 ఎకరా ఉంది పైడిపల్లెలో. ఈరోజైనా సరే పెద్ద ఆయన మునకలో పోయింది వాళ్ళ ఊరు వాస్తవమే, ఈరోజు కూడా పోదాం, నీళ్లు తగ్గింటాయి, వాళ్ళ ఊరు కానస్తుంది రా.
అర్ధ ఎకరా లేదనుకో, మేము ఈ రాజకీయాలకు శాశ్వతంగా మానుకుంటాం. వాళ్ళు ఇల్లే అర్ధ ఎకరా ఉంటే ఇంకా ఎన్ని ఎన్ని ఎకరాల భూములు ఉంటాయి వాళ్ళవి? ఊరికే ఎట్లా పడితే ఎట్లా మాట్లాడితే ఎట్లా? నీకు 84 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి ఇట్లా మాట్లాడతాను నా పెద్ద ఆయన. 84 ఏళ్ళు రాకపోతే ఇట్లా మాట్లాడవు. చూసి చూసి మాట్లాడింది. నువ్వు రాఘవరెడ్డి అన్న కొడుకు గురించి బ్రహ్మాండంగా చెప్పినావు. నువ్వన్న హైదరాబాదులో 20 మందిలో మా వాడు ఒకడు అన్నావు. మేమేం చెప్తున్నాం, 10 మందిలోనే అన్న ఒకడు రవీణ. నాకు కూడా బ్రహ్మాండంగా తెలుసు, చాలా మంచివాడు, బాగా తెలుసు నాకు కూడా రవీణ. రవీణ పక్కన పెట్టు, మంది చూడు. రవీణ ఇది ఎవరికి ఎవరికి ఏమి చేయాలనో అన్ని ఇచ్చినాడు. ఎక్కడ ఎక్కడ వైట్ పేపర్ అన్న, మనం వైట్ పేపర్ కాదు పెద్ద ఆయన. రకరకాల కాలమ్స్ ఉన్నాయి మన దాంట్లో, మన పేపర్లో కొన్నాడట అయ్యి నీ అవన్నీ చెప్తే ఇంత వచ్చాది. ముందు అవన్నీ క్లియర్ చేయి, క్లియర్ చేసి రవీణలాగా వైట్ పేపర్గా ఉండు. ఎక్కడికి చూసినా నల్ల సత్యాన్ని ఒకటి, ఎర్రోడు నల్లుంది ఒకటి, మన కట్టలో ఉండేది దండిగా ఉండే. ఇవన్నీ చెప్తా పోతే, ఇవన్నీ చెప్పొద్దు బాగుండదు. మళ్ళీ ఈసారి ఎప్పుడన్నా నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇవన్నీ చెప్తా పెద్దయినా, ఎర్రోడు నల్లుంది చెప్తా, సత్యమన్నది చెప్తా, డీవీ షోలది చెప్తా, బాపనోళ్ళది చెప్తా, ఇవన్నీ దండిగా ఉన్నాయి. అవన్నీ చెప్పే టైం ఇంకా మస్తుగా ఉంది, టైం ఇంకా ఉంది. నువ్వు ఎలక్షన్లు 4 నెలలు ముందరుండగా తెలుగుదేశం పార్టీకు టికెట్ కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నావు. తీసుకొని వచ్చినాక అప్పుడు ప్రెస్ మీట్ పెడదాం పెద్ద ఆయన ఇవన్నీ. అంతవరకు వెయిట్ చేద్దాం. ఎప్పుడైనా పుల్లరి గురించి తెలుసుకొని మాట్లాడితే మంచిది. నువ్వు రావర్తండేది పుల్లరి పేరుతో కాదు పెద్దయినా, రౌడీజంగా రావర్తనావు. దందా రావర్తి 70 లక్షలు అంటున్నావు. 70 లక్షలు వచ్చిందో, 1 కోటి వచ్చిందో, 2 కోట్లు వచ్చిందో అదేవుడికి తెలియాల. ఒక్క ఊరికి ఒక మంచి పని చేసినావు పెద్దయినా, ఒక 5 లక్షలో 10 లక్షలో యా ఊరికైనా ఇచ్చినావు పెద్దయినా. నువ్వు చర్చికి ఇచ్చినావా? ఒక్క ఊరు పేరు చెప్పు. 5 సార్లు ఎమ్మెల్యే అయినావు, 5 సార్లు ఓడిపోయినావు, మొత్తం 10 సార్లు 7 లక్షలలో పాల్గొన్నావు. ఎక్కడన్నా ఒక్క ఊరిలో నాయనా దో నా పేరు కానీ మా నాయన పేరుతో కానీ దో ఈ 5 లక్షలు ఇస్తానా, ఈ 10 లక్షలు ఇస్తానా, ఈ దేవాలయానికి ఇచ్చిన, ఈ చర్చికి ఇచ్చిన, ఈ శ్మశానం గోడకి ఇచ్చిన, ఒకటి ఉందా పెద్ద ఆయన? ఎంతసేపునే ప్రొద్దుటూరుకు రావడం పోవడం అంటే ఇంకోటి అడుగుతా పెద్దనా, నువ్వు ప్రొద్దుటూరు కామ్నూరు నుంచి ప్రొద్దుటూరుకు రావాలంటే ఒక ఊరో 2 ఊర్లో దాటుకొని రావాలా? ఆ ఊర్లో కూడా వాళ్ళు కూడా పుల్లరి పెడతారు వాళ్ళ పద్ధతి ప్రకారం. నువ్వు కామ్నూరు నుంచి ప్రొద్దుటూరుకు రావాలంటే చిన్నమరాజపల్లె ఒకటోసారి వాళ్ళు గేట్ వేస్తారు పెద్దయినా, గేట్ వేసి పుల్లరి అని రాడు. నువ్వు నీ జీపుకు 50 రూపాయలు కట్టాలా యాడికి ప్రొద్దుటూరులోకి రావాలంటే. నువ్వు చెప్పే ప్రకారం అయితే ఏ ఊరికి ఆ ఊరు గేట్లేసి ఏ ఒక నదులది నువ్వు లెక్క కొడతావు మీ ఊరికి గ్రామాభివృద్ధికి అని అంటే వాళ్ళు చెప్తారు మా గ్రామాభివృద్ధికి మా ఊరిలో నుంచి ఏ వెహికల్ పోయినా లారీ పోయినా వెహికల్ వచ్చినా గేట్ వేస్తాడు, గేట్ వేసి 50 రూపాయలు లెక్క రావడతాడు. అది కరెక్టా పెద్దయినా? కాదు కదా పెద్దయినా. కాబట్టి నువ్వు రాబట్టేది కూడా తప్పు, పుల్లరి రాబట్టు. 1 లక్షో 2 లక్షలు ఇస్తారు అది ఎండు పొలాలలో మేపుకుండేదానికి, గొర్రెలు మేపుకుండేదానికి ఇస్తారు. కాబట్టి ఎప్పుడైనా మా ఎమ్మెల్యే మా ఆస్తిపాస్తుల గురించి మాట్లాడేటప్పుడు నీకంటే చాలా పెద్దోళ్ళమే, నీకంటే చాలా గొప్పోళ్ళమే ఆస్తిపాస్తుల విషయాలలో. క్రమేమీ మాకు తగ్గిపోయి ఉండొచ్చు ఆస్తులు, అయితే కనుక్కో చరిత్రలో ఉంటుంది. ఆర్ఎస్ఆర్లో కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి మా పేర్లతోనే, పాతకోట పుల్లారెడ్డి, పాతకోట బంగారమునిరెడ్డి, పాతకోట బంగారమునిరెడ్డి, చిన్నమునిరెడ్డి, పెద్దమునిరెడ్డి, బాలమునిరెడ్డి, ఇలా పేర్లతోనే ఉంటాయి పెద్దయినా.
కాబట్టి మా పెద్ద ఆయనకు మరొక్కసారి నమస్కారం చేసుకుంటూ ఎప్పుడైనా ఈ డబ్బుల విషయాలలో ఈ లెక్కలు రావటం పుల్లరి గురించి నువ్వు మళ్ళొక్కసారి కనుక్కొని ఎందుకు పదే పదే పుల్లరి పుల్లరి చెప్తానంటే నువ్వు వాడిన పదమే అది పుల్లరి అని.